హైపరాది బుల్లి తెరపై తారాజు వలా దూసుకుపోతున్నాడు. కామెడీ పంచులతో ఆడియన్స్ ని తెగ నవ్విస్తూ ఉంటాడు. అలాంటి ఆది చెంప పగిలింది. అలా ఇలా కాదు, బుల్లి తెరపై ఆ సౌండ్ రీ సౌండ్ చేసింది. లెఫ్ట్ అండ్ రైట్ వాయించడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే, ఏ పండగ వచ్చినా సరే ఖచ్చితంగా ఓ స్పెషల్ ప్రోగ్రామ్ చేసి తీరుతుంది ఈటీవీ. ఎప్పట్లాగే ఉగాది ఫెస్టివల్ కి అందంగా ముస్తాబైంది. పండగ వస్తుండటంతో సందడి సందడిగా మారిపోయింది. ఇక ఈ ఉగాదికి అంగరంగ వైభవంగా పేరుతో ఓ షోని ప్లాన్ చేసింది. అందులోని కొన్ని బిట్లను ప్రోమోలుగా వదులుతుండగా అవి బాగా పేలుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది భాస్కర్ టీమ్ స్కిట్ ఆద్యంత నవ్వులు పూయిస్తుంది. ఎవరిపైనైనా సరే తన స్టైల్లో కౌంటర్లు వేస్తుంటాడు ఆది. కొన్నిసార్లు అవి మిస్ ఫైర్ కూడా అవుతూ ఉంటాయి. అంతేకాదు, ఆది పంచులకు అప్పుడప్పుడు రోజా కూడా బలైపోతూ ఉంటుంది. ఆమె మేకప్, ఏజ్, వెయిట్ గురించి పంచులు వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. స్టేజ్ పై అవి కాస్త ఇబ్బంది కలిగించినా రోజా నవ్వేసి ఊరుకోవలసి వస్తూ ఉంటుంది. అయితే అంగరంగ వైభవంగా ప్రోగ్రామ్ లో రోజా సరదాగా తన పగ తీర్చుకుంది. అంతేకాక గెస్ట్ గా వచ్చిన జీవితాతో కూడా కొట్టించేసింది. షోలో భాగంగా రోజా, జీవిత, రాజశేఖర్, హైపర్ ఆది కలిసి బతుకు జట్కా బండి టైప్ లో ఒక స్వూప్ చేశారు. రోజా తమని కొడుతుందని హైపర్ ఆది తన గ్యాంగ్ జీవిత వద్దకు న్యాయం కోసం వస్తారు. ఎందుకు కొట్టారండి అని రోజానంటే, నన్నన్నా పర్వాలేదు కానీ నా ప్రజలను తిట్టారని రోజా చెప్తుంది. దీంతో అప్పటి వరకు సైలెంట్గా ఉన్న జీవిత, మీరు ప్రజలనంటారా అని హైపర్ ఆదిని కొట్టేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. హైపర్ ఆది పర్ఫార్మెన్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.